జూనియర్ ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ వీళ్ళిద్దరి బాండింగ్ ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. త్రిబుల్ ఆర్ తర్వాత వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఇంకా గట్టిపడింది. మరి వీళ్ళిద్దరి గురించి చెప్తుంటూ పోతే ఎంతసేపు అయినా వినాలనిపిస్తుంది. ఇక ప్రేమ ఆప్యాయతలలో ఒకరినొకరు మించి ఉంటారు. అన్న ఎవరు, తమ్ముడు ఎవరు అనేది పక్కన పెట్టి మరి ఇద్దరు మాత్రం సోదరులుగా ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసును గెలుచుకున్నారు. ఈ ఇద్దరి బాండింగ్ వల్ల అటు మెగా ఫ్యామిలీ, ఇటు నందమూరి ఫ్యామిలీ రెండు కూడా ఫ్యాన్స్కి దగ్గరైన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో తారక్ నా తమ్ముడుగానో అన్నగానో పుట్టుంటే ఎంత బాగుండోనని ఈ సందర్భంగా తెలియజేశారు. కానీ ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు, బ్రతుకున్నంత వరకు నా ఇంట్లో తోబట్టులాగానే ఉంటాడు అన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగానే మరి రామ్ చరణ్ ఉపాసన తారక్కి ఒక క్రేజీ బుల్లెట్ ప్రూఫ్ కార్ను గిఫ్ట్గా ఇచ్చారట. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. దీంతో తారక్ లక్ష్మీ ప్రణతి ఎంతగానో సంతోషించారట. మరి తారక్ ఫ్యామిలీ అదేవిధంగా రామ్ చరణ్ ఫ్యామిలీ ఇద్దరు కూడాను రాకపోకలు జరుగుతుంటాయట. తారక్కి మరి ఎంతో ఖరీదైన బుల్లెట్ ప్రూఫ్ కార్ను గిఫ్ట్గా ఇచ్చారు రామ్ చరణ్ దంపతులు. తారక్పై ప్రేమను ఈ విధంగా చూపించారంటూ నీటిజన్స్ సంతోషపడుతున్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసిన ఇంజన్తో పాటు మరి చాలా కంఫర్ట్గా ఉంటుందట. అదేవిధంగా తారక్ ఇప్పుడు రాజకీయపరమైన పరిస్థితులు మొదలు కావడంతో మరి భద్రత రీత్యా ఎంతగానో ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఉపాసన ఈ పని చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన విషయాలు విజువల్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.